హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు ఈ నోటిఫికేషన్లో వన్ సిగ్నల్ ట్రైనింగ్ 1STC జబల్పూర్ యొక్క నోటిఫికేషన్ అంటే UHQ స్పాన్సర్ మరియు అలాగే స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ ర్యాలీకి అటెండ్ అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ అయితే మొత్తం చూద్దాం. అలాగే ఎగ్జామ్ డేట్ కూడా ఒకటి కొత్త ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. అంటే ఇంతవరకు జరిగినటువంటి స్పోర్ట్స్ ర్యాలీ అలాగే స్పాన్సర్ ర్యాలీలో ఇవ్వనటువంటి ఎగ్జామ్ డేట్ అయితే ఇక్కడ ఒకటి ఎగ్జామ్ డేట్ ఇచ్చారు. దాని గురించి కూడా చూద్దాం. అలాగే డేట్స్ ఎప్పుడుంది, ఏ ట్రేడ్స్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి టోటల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అలాగే ఎవరెవరు వెళ్ళచ్చు, స్పోర్ట్స్ యొక్క వ్యాలిడిటీ, అలాగే మిగతా డీటెయిల్స్ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్లు అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఓపెన్ ర్యాలీల యొక్క అప్డేట్స్ అయితే మీకు మ్యాక్సిమం రేపు లేదా ఎల్లుండి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. సో 1STC జబల్పూర్ మధ్యప్రదేశ్ అంటే ఇది అంత లాంగ్ ఏమి కాదు. సో తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అలాగే డేట్స్ చూసినట్లయితే 31 జనవరి 2022, 31 జనవరి 2022 వచ్చే సంవత్సరం, 31 జనవరి నుంచి 5 ఫిబ్రవరి 2022 వరకు అయితే ఈ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరెవరు వెళ్ళచ్చు అంటే యాజ్ యూజువల్ అని సర్వీస్ మెన్ లేదా ఎక్స్ సర్వీస్ మెన్, మీ ఫాదర్ సర్వీస్లో ఉండి లేదా రిటైర్ అయి ఉంటే మీకు స్పాన్సర్ సర్టిఫికేట్ ఉంటే కంపల్సరీ మీరు వెళ్ళచ్చు. అలాగే బ్రదర్ సర్వీస్లో ఉంటే కూడా మీరు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు స్పాన్సర్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి. లొకేషన్ వచ్చేసి ఇందిరాగాంధీ గ్రౌండ్, 220R. అలాగే షెడ్యూల్ కనుక ఇక్కడ గమనించినట్లయితే 31 జనవరి నుంచి 5 ఫిబ్రవరికి ఏమేమి జరుగుతుందని చూసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, రన్నింగ్, చెస్ట్ వెయిట్ అన్ని ప్రిలిమినరీ డాక్యుమెంట్ చెకింగ్ అట్ ఇందిరాగాంధీ గ్రౌండ్ 220R ఎప్పుడప్పుడు జరుగుతుందని చూసినట్లయితే ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ అనేది 31 జనవరి మరియు 1 ఫిబ్రవరి అట్ 4:30 ఉదయం 4:30 గంటల కల్లా కూడా అక్కడ జీడీ వాళ్ళందరికీ కూడా 31 జనవరి మరియు 1 ఫిబ్రవరి ఈ రెండు రోజుల్లో అయితే జీడీ వాళ్ళకి రన్నింగ్ అనేది కండక్ట్ చేస్తారు. రన్నింగ్ కానీ ఇతర ఈవెంట్స్ అంటే చెస్ట్ హైట్ మెజర్మెంట్ కానీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు జరిగిపోతాయి. అలాగే నెక్స్ట్ ఫిబ్రవరి 2-3 చూసినట్లయితే రన్నింగ్ సోల్జర్ టెక్నికల్ వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి 2 మరియు 3 2 అండ్ 3 ఫిబ్రవరి టెక్నికల్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఈవెంట్స్ అనేది జరుగుతుంది. అలాగే నెక్స్ట్ 4 ఫిబ్రవరి వచ్చేసి 4వ తేదీ ఫిబ్రవరిన ఉదయం 4:30 గంటల కల్లా కూడా స్టార్ట్ అయిపోతుంది సేమ్ యాజ్ యూజువల్. కానీ ట్రేడ్స్మెన్గా వెళ్ళే వాళ్ళందరికీ కూడా 4వ తారీఖున అయితే ఈవెంట్స్ జరుగుతాయి, ఓన్లీ అదే రన్నింగ్ యాజ్ యూజువల్గా ఫిలప్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ 5వ తారీఖు చూసినట్లయితే 4:30 గంటల కల్లా కూడా స్టార్ట్ అయిపోతుంది, అది కూడా సేమ్ అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్సన్. సో స్పోర్ట్స్ పర్సన్ నేషనల్ ఎవరైనా ఉన్నా కూడా కంపల్సరీ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మంచి బెనిఫిట్స్ అనే చెప్పాలి స్పోర్ట్స్ పర్సన్గా వెళ్ళే వాళ్ళకి, ఆర్మీలో చాలా చాలా మంచి జాబ్ అనే చెప్పాలి అది. అలాగే బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కూడా వెళ్ళచ్చు. అలాగే మెడికల్ చూసినట్లయితే 3వ తారీఖు నుంచి అయితే మెడికల్ స్టార్ట్ అవుతుంది అనేసి ఇచ్చారు. ఇక్కడ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ అప్పీల్ అట్ ఎంహెచ్ అంటే ఎంహెచ్ ఎవరైనా మెడికల్లో రీమెడికల్ రాస్తే ఎంహెచ్ జబల్పూర్లో అక్కడ చూస్తారనేసి అయితే ఇక్కడ పాయింట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే ఇక్కడ ఇంకో విషయం గమనించినట్లయితే 31 జనవరి. సో ఇది గమనించినట్లయితే 31 జనవరి మనకి 30వ తారీఖు అనేది చాలా యొక్క రిలేషన్ ర్యాలీ అంటే UHQ మరియు స్పోర్ట్స్ ర్యాలీల యొక్క ఎగ్జామ్ డేట్ అయితే 30 జనవరి జరుగుతుంది అనేసి చాలా చాలా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ ఇవి కూడా 30 జనవరి జరుగుతుంది అనేసి అయితే చాలామంది హోప్స్ అయితే ఉంది, కన్ఫామ్గా చెప్పట్లేదు హోప్స్ అయితే ఉంది. కాబట్టి అది కూడా జరిగితే చాలా మంచిదే, లేదు ఇంకా ముందే ఈ నెల జరిగినా మంచిది. ఆ అప్డేట్ అనేది మీకు రేపు చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఈ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే మనకి వైజాగ్ ఎగ్జామ్ డేట్ కూడా ఈ డేట్లోనే జరగచ్చు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం ర్యాలీ అనేది ఈ డేట్లో కండక్ట్ చేస్తే మ్యాక్సిమం 1-2 మంత్స్ బిఫోర్ అయితే కండక్ట్ చేసేస్తే ఈ ఎగ్జామ్ డేట్ మన వైజాగ్ వాళ్ళకి కూడా జరగచ్చు అనేసి అయితే మనం ఒక అంచనా వేయచ్చు. ఏజ్ లిమిట్ యాజ్ యూజువల్ అని 1 అక్టోబర్ 2021 ఈ సంవత్సరంకే ఏజ్ లిమిట్ అయితే చూస్తున్నారు సేమ్ యాజ్ యూజువల్ ఓపెన్ ర్యాలీలా అని. జీడీ వాళ్ళకైతే 1 అక్టోబర్ 2001 ఏప్రిల్ 2004 మధ్యలో జన్మించి ఉండాలి, 1 అక్టోబర్ 2000 నుంచి 1 అక్టోబర్ 2004. అలాగే టెక్నికల్ ట్రేడ్మెన్ వాళ్ళకైతే 1 అక్టోబర్ 1998 నుంచి 1 అక్టోబర్ 2004 మధ్యలో జన్మించి ఉండాలి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీస్ అనేసి కూడా ఇచ్చారు అందరికీ. ట్రేడ్ జీడీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇవ్వలేదు, కానీ జీడీ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయనేసి ఇచ్చారు. అలాగే టెక్నికల్ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయనేసి అయితే ఇచ్చారు, ఎన్ని అనేసి అయితే ఇవ్వలేదు. కానీ ఇక్కడ ట్రేడ్స్మెన్ చూసినట్లయితే చెఫ్ 10th బేసిస్కి 9 వేకెన్సీస్ అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ ర్యాలీలకు కూడా దాదాపు ఇలా ఇంతే వేకెన్సీస్ ఇస్తారు. అలాగే స్టీవర్డ్కి చూసినట్లయితే 10th బేసిస్ 2 వేకెన్సీస్లు అయితే ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. టైలర్కి అయితే 10th బేసిస్ మీద 1 పోస్ట్ అయితే ఉంది. వాషర్మెన్ 10th బేసిస్కి 6 పోస్టులు ఉన్నాయి. సో ఇది కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ ర్యాలీస్లో కూడా దాదాపు వాషర్మెన్కి ఇన్ని పోస్టులు అయితే ఒక్కోసారి అసలు ఇవ్వట్లేదు.
సో మెచ్చుకోవచ్చు ఇన్ని పోస్టులు ఇచ్చారంటే. కాబట్టి ట్రేడ్ మీద కూడా తప్పకుండా ఏజ్ ఉన్న వాళ్ళు, ట్రేడ్ మెయిన్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే డ్రెస్సర్, డ్రెస్సర్ క్లాస్ 10కి కూడా 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఓపెన్ రైల్లో కూడా ఇన్ని పోస్టులు అయితే ఇవ్వరు, మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు. మెస్ కీపర్ 8 బేసిస్కి ఒక పోస్టే ఉంది. హౌస్ కీపర్కి 8 బేసిస్ మీద 7 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది కూడా బెస్ట్ అనే చెప్పచ్చు. సో ఎవరైతే స్పాన్సర్, మరి అలాగే స్పాన్సర్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా జీడీకి ఏజ్ లేని వాళ్ళు ట్రేడ్మెన్కి కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ ఎంపీసీ ఇంటర్ లేని వాళ్ళు, అలాగే సర్టిఫికేట్స్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది ర్యాలీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికేట్స్ మర్చిపోయి వెళ్తున్నారు. కంపల్సరీ అన్ని సర్టిఫికేట్స్ అయితే అడుగుతున్నారు అక్కడ. ముఖ్యంగా రిలేషన్షిప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి రిలేషన్షిప్ సర్టిఫికేట్ కానీ, అలాగే మార్క్ లిస్టులు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ మార్క్ లిస్టులు, నేటివిటీ అడుగుతున్నారు కంపల్సరీగా, క్యాస్ట్ అడుగుతున్నారు, అలాగే చూసినట్లయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు, అలాగే అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కానీ, అలాగే నో రిస్క్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అడుగుతున్నారు. ఆధార్ కార్డ్ కంపల్సరీ, ఎన్సీసీ స్పోర్ట్స్ ఉంటే కంపల్సరీ తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఇక్కడ రిలేషన్ ర్యాలీస్లో చూసినట్లయితే మీరు ఎప్పుడైతే రన్నింగ్లో సెలెక్ట్ అవుతారో, ఆర్ఎండిఎస్ నెంబర్ మీకు కేటాయిస్తారో, అప్పుడే మీరు ఈ సర్టిఫికెట్లు అనేది సబ్మిట్ చేస్తేనే మీకు చెల్లుతుంది. తర్వాత అంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత, ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామ్ ముందు అనేది ఈ రిలేషన్ భర్తీలో ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే తీసుకోరు. ఇది మాత్రం 100% కన్ఫామ్ అనమాట. ఓన్లీ స్పాన్సర్ ర్యాలీకి నేను చెప్తున్నాను, ఓపెన్ ర్యాలీ కాదు. అలాగే ఫొటోస్ కానీ, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మినిమం 20 కావాలనేసి అయితే ఇచ్చారు. 20 అవసరం లేదు కానీ మినిమం ఒక 15 కానీ 10 కానీ కంపల్సరీ తీసుకెళ్ళండి. అలాగే స్పోర్ట్స్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేసి 3 ఇయర్స్ లోపు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే రిలాక్సేషన్ అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ హైట్ ఏదైతే, చెస్ట్ ఏదైతే తక్కువ ఉన్నా కూడా కంపల్సరీ తీసుకుంటారు. అది ఎంత అంటే హైట్ 2 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా అయితే మీరు ఎలిజిబుల్ స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు. హైట్ 2 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా తీసుకుంటారు, రిజెక్ట్ చేయరు. చెస్ట్ కూడా 3 సెంటీమీటర్స్ తక్కువ ఉన్నా కూడా మిమ్మల్ని తీసుకుంటారు, రిజెక్ట్ చేయరు. అలాగే వెయిట్ చూసినట్లయితే వెయిట్ 5 కేజీస్ ఇచ్చారు. అంటే యాక్చువల్గా ఉన్నదా ఉండవలసిన దానికంటే 5 కేజీలు తక్కువ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనేసి అయితే ఇక్కడ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇంకా దీంతో ఇంకెలాంటి ఇంపార్టెంట్ అయితే లేదనుకుంటున్నాను. సో ఇది ఇవాళ అప్డేట్. కంపల్సరీ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఓన్లీ స్పాన్సర్ మరియు స్పోర్ట్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ అయితే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.